మ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మకర రాశి ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలితాలు ఇవి కేవలం గోచారం ప్రకారం మాత్రం చెప్పబడుతున్నాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పేరు మీ నక్షత్రము మీరు పుట్టిన సమయాన్ని బట్టి తెలుసుకోవచ్చు వీరికి ఎప్పుడో ఏదో పుణ్యం చేసి ఉంటారు ఎప్పుడో ఎవరికో దానం చేసి ఉంటారు ఎప్పుడో ఎవరికో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపకారం చేసుంటారు ఈ యొక్క మాసంలో వీరికి ఐశ్వర్యం తాండవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ గోచారం ప్రకారం చెప్తున్నాము అర్థం చేసుకోండి వీరికి ఈ మాసంలో ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారంలో కోరుకున్నటువంటి కొత్త ఉద్యోగం వస్తుంది ఒకవేళ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కోరుకున్నటువంటి మంచి ప్రమోషన్ వస్తుంది మంచి ప్యాకేజ్ వస్తుంది అలాగే గృహయోగము ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి మాసం వీరికి ఫిబ్రవరి మాసము ఈ మాసంలో వీరికి నూతన గృహలాభము నూతన భూలాభము కూడా కలుగుతుంది వ్యవసాయం చేసేటటువంటి వేత్తలందరికీ కూడా మంచి పంట చేతికి వచ్చి ఇతరుల నుంచి ఆ యొక్క బయర్స్ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అవన్నీ కూడా వీళ్ళ చేతికి వచ్చినటువంటి శుభ సమయం పూర్తిగా వీరు ఐశ్వర్యవంతులని చెప్పాలి అలాగే ఆడవారికి వీరు ప్రారంభించినటువంటి సమస్త కానీ వీరు భాగస్వామిగా ఉన్నటువంటి సమస్య కానీ వీరు కొత్తగా ప్రారంభించినటువంటి ఏ సమస్య అయినా సరే రాకెట్ లాగా ముందుకు దూసుకుపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరు కొత్త పని ఏది ప్రారంభించినా సరే అద్భుతమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో అలాగే ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్త సమయానికి భోజనం చేయండి ఏది పడితే అది తినకండి ఒకవేళ అలా తింటే మాత్రము అనారోగ్యాలకు నిలయమై మీ యొక్క శరీరం అంతా కూడా ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క రాశి వారికి చదువుకునేటటువంటి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే ఉత్తమమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అయినా కూడా మిమ్మల్ని మభ్యపెట్టేవారు మోసం చేసేవారు అబద్ధాలు చెప్పేవారు మీ చుట్టూ తిరుగుతుంటారు బీ కేర్ఫుల్ ఎవరిని నమ్మకండి మీరు మీ తల్లిదండ్రులు మాత్రం నమ్మండి అలాగే మీరు చదివేటటువంటి ఆ యొక్క చదువు పైన ధ్యాసని పెట్టండి మీరు ఈ యొక్క కళాశాలలో ఈ యొక్క పాఠశాలలో చదువుకోవడానికి వచ్చారు ఆ చదువు పైన దృష్టి పెట్టండి సమయం ఉంటే మంచి పుస్తకాలు చదవండి అంతే తప్ప అనవసరమైనవి పనికిమాలనివి చూసి సమయాన్ని వృధా చేసుకోవద్దు బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు ముందు మీరు ఎదగండి జ్ఞానపరంగా ఎదగాలి విద్యాపరంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి అప్పుడు ఈ యొక్క వివాహం గురించి ఆలోచన చేద్దాం ముందు మీరు బాగుపడండి అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన విదేశీ సంబంధించినటువంటి వృత్తులు చేసేవారికి అనుకూలత కనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు వస్తాయి సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారికి అందరికీ కూడా శుభవార్తలు వింటారు కొత్త వ్యక్తి వారి యొక్క కుటుంబంలో చేరే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య సమస్యల నుంచి బయటపడతారు ఒకవేళ ఇంకా ఈ యొక్క రాశి వారికి అన అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే ఈ యొక్క వటుక భైరవ మంత్రం వా విఏ ఈ యొక్క వటుక భైరవ మంత్రాన్ని మూడు మాల జపం చేసి ప్రతి శనివారం నాడు ఒక పావు కేజీ బెల్లం తీసుకొని మీ యొక్క తల నుంచి సవ్యంగా మూడుసార్లు అపసవ్యంగా మూడు సార్లు దిష్టి తీసుకొని ఒక నల్లని గుడ్డలో కట్టి ఎక్కడైనా నీటిలో వదిలేయండి ఇది సాయంత్రం సమయంలో చేయండి ఇంకా మీ జీవితం అంతా కూడా రాజయోగమే ఐశ్వర్య యోగంగా మారుతుంది ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాలి నాకు ధనం కావాలి ధాన్యం కావాలి స్వర్ణం కావాలి ఐశ్వర్యం కావాలి అలా కోరుకుంటే తప్పకుండా మీరు కోరుకున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఈ యొక్క మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమరక్ష రక్ష అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అఖండ గోదావరి నదీ తీరన రాజమహేంద్రవరంలో తొమ్మిది అడుగుల కల్ప వృక్ష లింగం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి క్షేత్రం ఈ క్షేత్రం ప్రతి ఆదివారం నాడు అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది ఈ యొక్క అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ డబ్బులను నాణాలను కొన్ని లక్షల సార్లు జపము హోమము చేసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ వారి యొక్క నాణాలను భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వబడుతుంది ప్రపంచంలో భక్తులకు డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక ముక్తి మోక్ష క్షేత్రమే స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం దర్శించండి తరించండి మీ అందరికీ శుభం కలుగుగాక